గౌరవనీయులు శ్రీదేవులు ప్రశాంత్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో జడ్పీటీసీగా మాకు వచ్చిన నిధుల్ని మా పచ్చల నడుక గ్రామంలో 7 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకు, 5 లక్షల రూపాయలు సీసీ డ్రైన్కు, అదేవిధంగా మరి దుర్గాదేవి మహిళా మండలికి 4.5 లక్షలు, మా జీవనజ్యోతి మహిళా మండలికి 2 లక్షలు, అదేగా ఎస్సీ మాదిగ వాడలో 2 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు మేము వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి గ్రామస్తుల సహాయ సహకారంతో ఇంకా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి జడ్పీటీసీగా మా వంతుగా కృషి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మన గ్రామానికి దాదాపు 35 లక్షల రూపాయల మరి నిధులు వెచ్చించి ఇప్పటికీ మరి పనులు కొన్ని పూర్తయినాయి. ఇంకా ఈ ఇప్పుడు ప్రారంభోత్సవం చేసినటువంటి దాంట్లో 18.5 లక్షలున్నర మనం వాటి కొరకు వెచ్చించడం అనేది జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మన గ్రామంలో అన్ని విధాలుగా అన్ని పనులు చేపట్టేందుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూ మరి గ్రామంలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు మిగిలి ఉన్నాయి ఒక కమ్యూనిటీ హాల్ మాత్రమే, అది మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోనే వాటిని మరి నిధులు కేటాయించడం జరుగుతుంది. మరి వారు త్వరలోనే మా గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హాల్ను కూడా మరి నిధులు ఇచ్చి మరి ఆయా కులాల వారిని కూడా మరి సంతోషపరిచే విధంగా వారు మరి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో అన్ని కులాల వాళ్ళకు కూడా కమ్యూనిటీలు ఇచ్చే ప్రయత్నం చేయాలని మేము అభ్యర్థించడం జరిగింది. త్వరలో వాటికి తగిన నిధులు ఇచ్చించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు మరి ఎంపీటీసీలు మరి గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి యొక్క సహకారంతో మాకున్నటువంటి మరి నిధులతో మేము మా సొంత గ్రామానికి ఎక్కువ మొత్తంలో వెచ్చించి మన గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడానికి మరి ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.